హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. నేను ఇప్పుడు సిద్ధయ్య మఠం పోతున్నాను. దారిలో వచ్చేసి ఇక్కడ లొకేషన్ చాలా బాగుంది, అందుకోసమని ఇక్కడ ఆగి మరీ వీడియో తీస్తున్నాను. చెరువు చూడండి, చాలా పెద్దది, చాలా పెద్దదండి. ఆ కొండల దగ్గరకు ఉంది వచ్చేసి చెరువు. అడ్రస్ వచ్చేసి కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండలం ముడమాల గ్రామం అండి. సిద్ధయ్య స్వాముల వారు ఉండేది. ఇది వచ్చేసి ద్వారము. ఇది ఇక్కడ బోర్డు కూడా ఉంటుంది చూడండి. ఇక్కడ కనిపిస్తున్న గుడి వచ్చేసి వేణుగోపాల స్వామి గుడి అండి. దారిలో మనం సిద్ధయ్య స్వామి మఠానికి వెళ్ళేటప్పుడు వస్తుంది. గుడి బాగుంది. ఇది ఇటు వచ్చేసి మనం వెళ్ళాలి. ఇప్పుడు బాగా అంత రెనోవేషన్ బాగా చేశారు. అక్కడ కనిపిస్తుంది కదా, అక్కడ సిద్ధయ్య మఠము. చుట్టూ పొలాలు, మధ్యలో స్వామివారు ఉంటారు. ఇదంతా కడుతున్నారు. ఇక్కడంతా కన్స్ట్రక్షన్ చేశారు. సిద్ధయ్య మఠం దగ్గరకు వచ్చిన తర్వాత ఈ పక్క వచ్చేసి ఎవరైనా వెంట్రుకలు అందుకు తల వెంట్రుకలు తీసుకోవాలంటే అయినా ఇక్కడ తీసుకుంటారండి. నీళ్లు కూడా అవతల సౌకర్యం ఉంది. ఇక్కడ గోపురం కడుతున్నారు కాబట్టి లోపలికి ఎంట్రీ, లోపల నుంచి పోయాలి. ఇటు సైడ్ నుంచి దారి ఉంది, ఇటు సైడ్ నుంచి లోపలికి పోవాలి మనం. ఈ మధ్యనే కొత్త కన్స్ట్రక్షన్ చేస్తారంతా. ఇక్కడ స్టార్టింగ్లోనే వినాయకుడు ఉంటాడు. ఇక్కడంతా కూడా మండపం అంతా రెడీ చేస్తారు. ఇక్కడ డిజైన్స్ అన్ని లోపల చేసి పెట్టారు, ఖర్చులు చేసి పెట్టారు అన్ని. లోపల పోయి మీకు చూపిస్తాను ఎట్లా ఉన్నాయి ఏమి. చాలా అద్భుతంగా ఉన్నాయి శిల్పాలు. ఇక్కడ టోకన్ తీసుకోవాలి ఫ్రెండ్స్. వచ్చేసి ఇక్కడ లోపల పోవాలా. లోపల వచ్చేసి ఇక్కడ పెద్ద పీరయ్య స్వాముల వారు జీవ సమాధి. ఇక్కడ వచ్చేసి సిద్ధయ్య స్వాముల వారు జీవ సమాధి. నాలుగవ కుమారుడు వచ్చేసి సిద్ధయ్య గారి సమాధి వచ్చేసి ఇక్కడ ఉంటుంది. ఆయన నాలుగో కుమారుడు వచ్చేసి అక్కడ సమాధి రాడు. ఇక్కడ రెండు సమాధులు ఉన్నాయి కదండి, జీవ సమాధులు. ఇక్కడ వచ్చేసి సిద్ధయ్య స్వాముల గారి వాళ్ళ భార్య, తర్వాత వచ్చేసి వాళ్ళ పెద్ద కుమారుడు వాళ్ళ వైఫ్ వచ్చేసి ఇక్కడ వాళ్ళ భార్య ఇక్కడ ఉందండి సమాధి. ఇక్కడ పాదుకలతో ఒక వచ్చేసి మనకు ఆశీర్వదిస్తుంది. గుడి లోపలి ప్రాంగణంలో చుట్టూ ఇలా ఉంటుందండి. చాలా అద్భుతంగా ఉంది. ఇంకా ముందర అక్కడ కడతా ఉన్నారు, అది రెడీ అయితే ఇంకా బాగుంటుంది. ఇటు సైడ్ వచ్చేసి చుట్టూ పొలాలు ఉంటాయి, చాలా బాగుంది. ఇక్కడ ప్రసాదం ఉంటుంది. నేను తొందర చాండలు ఉండి కొనుక్కున్నారండి. ఇక్కడ వచ్చేసి స్వామివారి వ్యాల ఉంది. ఇక్కడ లడ్లు ఎంత నా లడ్డు ఇప్పుడు చెప్పునా ఐదు మంది పిడుకులు అయితే ఐదు మంది కొడకలు నలుగురు మనం మామూలుగా మన మాట చనిపోయింది. ఒక నాలుగు కుమారుడు లోపల సమాధి పట్టుకుండగా లోపల అదే పక్కనే ఉండాలి. పక్కనే ఉండాలి.
ఆయన కూడా 24 గంటలు తపస్సు చేసింది. 24 గంటలు తపస్సు చేశాడు. ఆడ ఎలమూరు కొండలో సోదర పిల్ల కావాలన్న చూడు. కొండలో నీకు దగ్గర కానీ చూడు. గుడిలోంచి బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ వచ్చేసి టెంకాయ కొట్టాల స్వామివారికి. ఇదో ఇక్కడ నుంచి బయటకు వస్తాం కదా, ఇక్కడ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ కొట్టాల స్వామివారికి టెంకాయ. స్వామివారికి టెంకాయ కొట్టాల. ఇక్కడ గుళ్ళు కొంతమంది భక్తులు ఉన్నారు. ఇక్కడ చూసి లోపల చూడండి చాలా బాగుంది. ఇక్కడ ఉయ్యాల కూడా ఉంది చూడండి, కొంతమంది భక్తులు ఉయ్యాలు ఊపుతున్నారు. అంటే ఎందుకు ఊపుతారంటే ఎవరైనా పిల్లలు లేని వాళ్ళు ఉంటే కదా అట్లా ఉయ్యాలు ఊపుతున్నారు. వాళ్ళ పిల్లలు కలుగుతారని వాళ్ళు పిల్లలు పుట్టిన తర్వాత వచ్చి ఇట్లా ఉయ్యాలు ఊపుతుంటారు స్వామివారికి ఆ పిల్లల చేత. ఇక్కడ స్వామివారి డీటెయిల్స్ అన్ని రాశారు చూడండి, సిద్ధయ్య స్వాముల వారి మహిమల గురించి అవన్నీ దగ్గర చెప్తుంది. ఇక్కడ ఉంటారండి ఉయ్యాలు వచ్చేసి ఎవరైనా పిల్లలు లేని వాళ్ళు, పిల్లలు కలిగిన తర్వాత ఆ పిల్లలకు ఇక్కడ వచ్చి ఉయ్యాలు చూస్తారు. అందుకోసమే ఇక్కడ ఉయ్యాలను చూస్తారు. ఇందాక కొంతమంది ఊపినారు కదా, ఇక్కడ వచ్చి సాయంగ్యం చేసి వాళ్ళతో ఊపిస్తున్నారు. శిల్పం కూడా చాలా బాగుంది, అద్భుతంగా నేర్చేశారు. ఇక్కడ వచ్చి టోకన్ తీసుకుంటారు 10 రూపాయలు లోపలికి. చూడండి ఎంత బాగుందో. బయట ప్రాంగణం, ఇక్కడ గోపురం కడతా ఉన్నారు కొత్తగా. ఇవన్నీ కడితే ఇంకా బాగుంటుంది. పట్టచ్చు, ఒక 8 వేల దాకా పట్టచ్చు. అయిపోవచ్చింది వర్క్ కూడా పైన. ఇక్కడ గుడి దగ్గర, గర్భగుడి దగ్గర చూడండి ఎంత బాగా శిల్పాలు చేసినారో. వీరబ్రహ్మేంద్ర స్వామి పాదుకలు ఇచ్చేటప్పుడు జీవసమాధి పోయిన తర్వాత నాకేమి ఇవ్వలేదు అన్నప్పుడు అప్పుడు మళ్ళీ ఆయన వచ్చి పాదుకలు ఇచ్చాడు. అది అక్కడ వచ్చేసి ఇక్కడ చూడండి స్వామివారి దగ్గర ఉన్నాడు. ఇక్కడ ఒక్కొక్కటి ఒక్కొక్క సింబల్గా ఇక్కడ మలిచినారు స్వామివారికి. చాలా అద్భుతంగా చేసినారు. తెల్లరాయితో కట్టినారు ఇది కూడా. చాలా బాగుందండి. ఇది గర్భగుడి వెనక సైడ్ ఇది. ఇక్కడ కొంతమంది కుటుంబం కూడా ఎవరు ఉన్నారు. ఇక్కడ వచ్చేసి ఎవరు ఉన్నారు ఇక్కడ మేడ, వాళ్ళకి ఊరు గ్రామస్తులు ఉంటారు కదా అట్లా ఊరుంది. ఇక్కడ ఈ పక్క వచ్చేసి ఇల్లులు, గ్రామం ఉంటుంది కదా. ఇక్కడ వచ్చేసి పక్కన ఉండే గ్రామం ఇది ముడమాల గ్రామం అంటారు దీన్ని. ముడమాల గ్రామం సుబ్బయ్య స్వామి వారు ఉన్నారు ఇక్కడ.
గుడి నుండి బయటికి వచ్చిన తర్వాత ఊరండి ఇది వచ్చేసి ముడమాల గ్రామం ఇదే.